Hi friends, నేను వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలేపి ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుతం మేము పాముల గురించి కానీ కొన్ని రకాల విషపూరితమైనటువంటి సర్పాలు కానీ పాములు కానీ తేళ్ళు కానీ జర్లు కానీ మడర కప్పలు కానీ ఇటువంటివి ఏదైనా వాటి నుంచి మనం కాపాడుకోవాలన్నా వాటి బారిని మనం పడినప్పుడు వాటి విషం మనం శరీరంలో ఎక్కకుండా కొన్ని రకాల మూలికలు ఉన్నాయి మనకు మనం రక్షించుకునేదానికి. దాంట్లో భాగంగా ఈశ్వరి చెట్టు అంటారు, తెల్లేశ్వరి, ఎర్రేశ్వరి, నల్లేశ్వరి. దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న చెట్టు పేరు తెల్లేశ్వరి అంటారు. ఇది ఒక ప్రాంతంలో తెల్లేశ్వరి మోదుగు తెల్ల మోదుగు చెట్లు, ఎర్ర మోదుగు చెట్లు, అడవి పసుపు, నల్ల పసుపు చెట్లు, అడవి పసుపు అనకూడదు, నల్ల పసుపు చెట్లు. అదేవిధంగా ఇంకా నల్ల గురి గింజలు, పచ్చ గురి గింజలు, తెల్ల గురి గింజలు రకరకాలుగా ఒక ప్రాంతంలో పైర్లాగా ఒక స్థలంలో దాదాపు ఒక 10 ఎకరాల స్థలంలో అన్నీ గింజల్ని విత్తులుగా వేసి విత్తనాలు వేసి బ్యాగులలో చెట్లులాగా చేసి విక్రయించడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో కావలసిన వాళ్ళు ఏదైనా కావాలన్నా కూడా మొత్తం 600 మూలికలు అక్కడ ఆ స్థలంలో పండించడం జరుగుతూ ఉంది. ఏది కావాలనే సరే పంపిస్తారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ చూస్తుండేది తెల్లేశ్వరి చెట్టు అంటారు. దీన్ని ఆదివారం అమావాస్య రోజు చూసి పెట్టుకునేసి ఆదివారం అమావాస్య రోజు ఉదయ పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు కానీ ఒకరు ముఖం చూడకుండా నేరుగా వెళ్ళి మనం ఆ తెల్లేశ్వరి యొక్క వేరు తీసుకునేసి మనకు పసుపు బాగా పూసేసా వేరు అంత తీసుకుంటే సార్, లేకపోతే అంత తీసుకునేసినామా దాంట్లో అంత బిట్టు దానికి పసుపు తెల్లదారానికి పసుపు బాగా కట్టించి దాన్ని ఇట్లా కట్టి కంకణంలాగా కట్టి మన సేద్దు కట్టుకోవాలా ఇక్కడ. అలా కట్టుకోవడం ద్వారా ఏమవుతున్నారంటే మన దరిదాపుల్లోకి పాము రావాలన్నా జర్రులు తేళ్ళు రావాలన్నా భయపడతాయి, ఆవర దూరంలో ఉంటాయి. మన దరిదాపులే మనం ఎక్కడ పోతూ ఉంటే మన పక్కన పోయే వెనక ముందు వచ్చే పాములు కూడా పరారు అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆ మిగిలిన వేరుని పసుపు దారం బాగా చుట్టి మన వాయికెలి సింహద్వారానికి పైన ద్వారానికి పైన దాలబందరం పైన ఒక శీల కొట్టేసి దాన్ని కట్టేసేసినవారంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ దాదాపు 100 సంవత్సరాల దాకా ఆ ఇంటికి అప్పుడప్పుడు పసుపు నీళ్ళు, ఆవు పంచటాలు, ఆవు పాలు, కస్తూరి పసుపు ఇవంతా కలిపి బాగా కలిపి ఇంటి చుట్టూరు, ఇంటి లోపల, ఇంటి పైన చల్లుకుంటూ ఉండాలి. ఆ విధంగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకుంటూ ఉండేటప్పుడు ఇటువంటి మూలికని, ఈ తెల్లేశ్వరి మూలికని గుమ్మాన కరడం ద్వారా ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ పాములు అన్నమాట సంచరించుకుంటా పరారైపోతూ ఉంటాయి. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా పాముల ద్వారా ఎటువంటి ప్రాణహాని ఉండదు. అదేవిధంగా దీంట్లో కాయలు బీజాకారంలో ఎట్లుంటాయి, ఎట్లా గుత్తులు 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 గుత్తులుగా పచ్చ కలర్లో ఉంటాయి. అది మారంగా గ్రే కలర్ అంటే మన ఏమంటారు మెంతు కలర్లాగా మారిపోతాయి. అట్లా దాంట్లో గింజలు, కాయల్లోని గింజలు, ఈ ఆకులు, ఈ వేరు ఇవన్నీ సమూలంగా మంచి రోజు మంచి నక్షత్రంలో తీసుకునేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకునేసి దాన్ని దంచి పొడి చేసేటప్పుడు దానికి తగినంత అంటే నీడలోనే ఆరబెట్టుకున్న దాన్ని కొద్దిగా మంచి నూనె ఒక చిటికెడు మంచి నూనె తేనెలో పోసి దానిపై దీన్నేసి బాగా దోరగా వాయించుకునేసి ఒక రోజంతా ఆరబెట్టేయాలి. తర్వాత దాన్ని దంచి పొడి చేసుకోవాలి. దంచి పొడి చేసుకునేటప్పుడు దానికి తగినంత మనం కండ చక్కెర తీసుకోవచ్చు. మన కండ చక్కెర తీసుకునేసి ప్రతిరోజు కూడా దానిని ఒక టేబుల్ స్పూన్ సైజు తేనె మన అరిచేతులకు పెట్టుకొని ఈ యొక్క పొడిని దానికి సరిపడంత తీసుకునేసి సేవించాలి. అలా సేవించడం ద్వారా ఏమవుతుందంటే మనకు రాబోయే కాలంలో రేపు ఈరోజు బాగుండవు, రేపు బాగా లేకుండా పోవచ్చు. అట్లా ట్రై చేయాలనేటువంటి ఒకటి కావాలి. మనకు పాములు కానీ, జర్రులు కానీ, తేళ్ళు కానీ, మడర కప్పలు కానీ, విషపూరితమైనటువంటి పురుగు బుట్టర కానీ, అదేవిధంగా నల్లి కిచెన్ అంటారు, తొండలు కానీ, ఓసరి వెళ్ళి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎటువంటి విషం అయినా కానీ మన శరీరాన్ని ఏమి చేయలేకుండా మన శరీరం అంతా
యాంటీబయాటిక్ అంటే ఏంది రోగ నిరోధక శక్తి అధికంగా మన శరీరంలో అంటుకుంటుంది ఈ విధంగా అది విషపూరితమైనటువంటి చెట్టు కానీ సాక్షాత్తు తల్లేశ్వరి చెట్టు అంటే పరమేశ్వరుడు స్వరూపం ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని అంటే ఈ విధంగా పొడి చేసుకుని వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి రోగాన్నైనా తట్టుకోగలుగుతాం విషపూరితమైనటువంటి రోగాలు కావచ్చు దగ్గు నుంచి దగ్గు జలుబు ఆయాసం ఉపశమనం ప్రతి ఒక్క రోగాల నుంచి కూడా తట్టుకోవచ్చు అయితే ఒక్కొక్క రోగానికి దీంతో కూడా ఈ యొక్క ఆకులు వేరు కాయలు కాయలు లోపలనే గింజలు వీటితో పాటు కొన్ని కలుపుకోవాలి ఉతారుగా తాటి కలకండ ఒక సందర్భంలో కలుపుకోవాలి తాటి బెల్లం ఒక సందర్భంలో కలుపుకోవాలి అదేవిధంగా మామూలు కలకండ మామూలు కండ చక్కెర పొలుకులు అంటారు కలకండ అంటే దాన్ని ఒక రోగానికి కలుపుకోవాలి అదేవిధంగా సైంధవ లవణం అనేది ఒక రోగానికి కలుపుకోవాల్సి వస్తుంది అశ్వగంధ అనేది ఒక రోగానికి కలుపు ఇట్లా గోళీలు కూడా కట్టుకుని ఉపయోగించవచ్చు గోళీలాగా పొడిలాగా స్వీకరించవచ్చు గోళీలాగా మింగచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ ఆరోగ్యం మీ చేతుల్లోని పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కూడా మానవాళికి మనుషులకి మానవ మనుగుడు కోసం ఏ తీస్తా వస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్